యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. పాస్కాయుతకాల 4వ ఆదివారము. దేవుని ప్రజలు వాగ్దత్త భూమికి వెళ్ళి అక్కడ పాస్కా పండుగ చేసుకొనిరి. మొదటి పట్టణము యెహోషువా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ కాలములో యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువాతో చెప్పాను. కాబట్టి ఇజ్రాయేలీయులు గిల్గాలులో దిగిరి నేటి వరకు ఆ ప్రదేశమునకు గిల్గాలు అని పేరు. ఆ నెల 14వ రోజు సాయంకాలము ఎరికో మైదానములో పాస్కా పండుగ చేసుకొనిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచిచూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసుకుని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ ఏటి నుండి ఇజ్రాయేలీయులు కనాను దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. దేవుడు క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు. 2వ పట్టణము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. ఇది అంతా దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరుచు పనిని ప్రేషిత కార్యమును పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనునదే మన సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేకాక ఆ సఖ్యతను కూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాను. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని ఇట్లు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు, మరియు 11వ వచనము నుండి 32వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమునంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని
తన పొలములు పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని అదియు వానికి కరువయ్యెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరూ పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కాని నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసితిని, ఇప్పుడు నేను నీ కుమారుడని అనిపించుకునదగను, నీ పనివారలలు ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి, వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరము నుండి చూడగనే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగులించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకును నీకును ద్రోహము చేసితిని, ఇక నేను నీ కుమారుడని అనిపించుకునదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరము, కాలికి చెప్పులు తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకొందము, ఏలయనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందులకు నీ తండ్రి క్రొవ్విన కోడదూడను కోయించెను అని వాడు చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడును నీ ఆజ్ఞను మీరి ఎరుగను, అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడును ఒక మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు, కాని నీ సంపదను వేశ్యలతో పాడుచేసి ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడును నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనము విందు జరుపుకొనుట న్యాయము, ఏలయనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరల దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.